వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు. కలుపు నివారణలో రైతుకు చేయూతనిస్తున్న పవర్ వీడర్లు. కలుపు తీయని మడి, దేవుడి లేని గుడి ఒకటే అని నానుడి. పంటలో చీడపీడల ప్రబలటానికి తోడ్పడే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నివారించకపోతే రైతు పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. వాణిజ్య పంటైన మిరపలో ఈ సమస్య మరీ ఎక్కువ. పంట కాలంలో అనేక సార్లు అరకతో అంతర కృషి చేయాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో ఎడ్ల కొరత ఎక్కువైంది. అద్దెకు తీసుకువచ్చిన ఎకరాకు 1,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. అంటే పంటకాలంలో ఎకరాకు 6,000 పైగానే అంతర్ కృషికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయినా సకాలంలో పనులు పూర్తి కావడం లేదు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పవర్ వీడర్లను కొనుగోలు చేశారు రైతు సూర్యదేవర శ్రీమంత్. ఖమ్మం జిల్లా వైరా మండలం వైరా గ్రామానికి చెందిన ఈయన 7 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. తోటలో కలుపు నివారణకు పూర్తిగా పవర్ వీడర్లు ఉపయోగిస్తున్నారు. 5 HP 7 HP సామర్థ్యం కలిగిన 2 పవర్ వీడర్లను కొనుగోలు చేసి సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ రైతు మిరప వరుసల మధ్య 32 అంగుళాలు అంటే 80 సెంటీమీటర్ల దూరం పాటించడం వల్ల పవర్ వీడర్ నడపటం సులభంగా మారింది. ఇది 4 అంగుళాల లోతు వరకు మట్టిని పెళ్లగించి గుల్లగా మారుస్తుంది. సాధారణంగా కంపెనీ వారు పవర్ వీడర్తో పాటు 6 కత్తులు ఇస్తారు. అయితే ఈ రైతు మిరప చాళ్ల మధ్య ఉన్న దూరాన్ని బట్టి 4 కత్తులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఎకరం పొలం దున్నటానికి గంట నుండి గంటన్నర సమయం పడుతుంది. దీంతో బోదులను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే 7 HP సామర్థ్యంతో పనిచేసే యంత్రం బోదులను పెద్దగా వేస్తుంది. అవసరాన్ని బట్టి పరికరాలను మార్చుకుని ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఒక్క మనిషి సహాయంతో ఈ యంత్రాన్ని సులభంగా నడపవచ్చు. పవర్ వీడర్ వాడకంతో తమకు సగానికి సగం ఖర్చు కలిసొస్తుందని, కలుపు నివారణ, బోదెలు వేయటం వంటి పనులను సులభంగా చేయగలుగుతున్నామని రైతు సూర్యదేవర శ్రీమంత్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలం వైరా. మేము ఇక్కడ మిరప సాగు 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంతర్ కృషికి భాగంగా ఈ మిషన్లు 1 5 HP 1 7 HP ద్వారా పైపాటు మిషన్లు వాడుతున్నాం మేము. ఈ మ్యాన్ పవర్ దొరక్క ఈ అరక వ్యవసాయం ఇబ్బంది అవుతుందని మిషన్ల మీద ఇదయ్యి గత 3 సంవత్సరాల నుంచి మిషన్ తెచ్చి వాడుతున్నాం మేము. అదే మనుషులు అరక పైపాటు అయితే ఎకరానికి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అదే మిషన్ అయితే మిషన్ తెచ్చుకుంటే తక్కువ ఖర్చులో పెట్రోల్ అదండి నడిచేది. సరైన మనిషి దొరక్క అరక లేట్ అవ్వటం, ఈ వేసిన మందు పట్టక, గడ్డి పొట్టడం, కలుపు నివారణ బాగా కలుపు ఇబ్బందులు బాగా ఉన్నాయి. దానివల్ల అంతర కృషి చేయడానికి మిషన్లు వాడుతున్నాం మేము. ఒక 7 ఎకరాలు వేసాం. ఒక 7-6 సార్లు చేయాల్సి వస్తుంది ఎదుగుదలను బట్టి. ఆ నేల గొల్లబారడం కానీ బోదె దోలుకోవడానికి కానీ అనుకూలంగా ఉంది మిషను. పైపాటు వల్ల మందు చెట్టుకు బాగా పట్టి బోదె ఎక్కువ ఉండటం వల్ల నీరు కూడా బాగా తీసుకొని ఎదుగుదలకు కానీ దానికి కానీ బాగా అనుకూలంగా ఉంది. కలుపు నివారణ బాగా ఇది ఉంటుందండి. పంట కూడా గాలి వెలుతుడు బాగా ఇదిగా ఉంటుంది. వర్షాలు కానీ తుఫాన్ కానీ తుఫాన్ వల్ల కానీ చెట్లు పడిపోవటం ఉండదు. బోదె బాగా ఇది చేస్తుందండి. ఈ కాలువలు తోలటం వల్ల నీళ్లు పెట్టే నీరు ఈజీగా చాలా ఇదిగా వెళ్తుందండి. చాలా ఇబ్బందులు లేవు. బాగుంది. వేసినా ఏదైనా మందైనా ఏదైనా నీళ్ళ తేమ కూడా ఎక్కువ తీసుకుంటుంది. అంత కృషి మిషన్ల ద్వారా చేస్తున్నాం కాబట్టి కొద్దిగా బాగా పెరుగుదల బాగుంటుంది తోట. ఈ మిషన్లు మేము కొనడానికి ఒకదానికి 40,000 ఖర్చు అయింది, ఒకదానికి 75,000 ఖర్చు అయిందండి. 5 HP 1 7 HP 1 కొన్నాం మేము. ఎకరానికి 2 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుందండి. ఒక సంవత్సరం కాదు, దీంతో 4-5 ఏళ్ల పాటు చేసుకోవచ్చు. చిన్న చిన్న రిపేర్ అయినా పెద్ద ఖర్చు కాదు. దీనికి రోటావేటర్ ఉంటుంది, కల్టివేషన్ ఉంటుంది, కల్టివేటర్ లాగా పనులు ఉంటాయి, ప్లస్ బోదె కూడా దోలుకోవచ్చు దీంతోనే.
ఈజీగా ఉంటుంది, పని ఈజీగా ఉంటుంది. ఒక మనిషితో చేసుకోగలుగుతున్నాం మేము. ఎకరానికి 500 ఖర్చు వచ్చినా కూడా పెద్ద లెక్క ఇది కాదండి. లేదంటే ఎకరాన్ని ఒకసారి సాలు తోలాలంటే 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆ అరకతో. అదే మిషన్ అయితే 500 అవుతుందండి. అదే ఇప్పుడు ఎడ్లు అయితే జత ఒక ఎడ్లు కొనాలంటే 100,000 రూపాయలు పైన ఉందండి. ఎడ్లని కాదు, మేత కావాలి, ఒరిగడ్డి కావాలి, పచ్చిగడ్డి కావాలి, రోజుకి 500 కూలి ఇవ్వాలి ఒక మగ 1,000 ఆ ఎడ్లు ఖర్చు 100,000 అయితే ఇతనికి రోజుకి 500 ఇస్తేనే దుంతాడు. అందుకని అది ఆ ఇబ్బంది లేకుండా మిషన్తో మేము ఈజీగా ఉంది, వర్క్ ఈజీగా ఉంది. పెట్రోల్ ఖర్చు పైపాట్లు అయిపోయినాక మళ్ళీ దాన్ని నీళ్ళలో పెట్టుకోవచ్చు, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, దానివల్ల నష్టం లేదు. అందుకనే దీని ఆ ఎడ్లు ఎంత ఇబ్బంది అవుతుందని మిషన్ మీద ఆధారపడి ఇది చేస్తున్నాం. బాగానే ఉందండి ఇప్పుడైతే మా దగ్గర. నలుగురు చేసే పనిని ఒక యంత్రం చేస్తే రైతుకు శ్రమ ఖర్చు తగ్గటంతో పాటు సాగు సులభంగా ఉంటుంది. పైగా యంత్రాలతో చేసే పనులతో నాణ్యత పెరగటంతో పంట పెరుగుదల, దిగుబడి పెరిగి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పంటల అవసరాల్ని బట్టి అనేక యంత్రాలు నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని అందుబాటులోకి తెచ్చుకుని వ్యవసాయాన్ని యాంత్రీకరణ దిశగా ముందుకు నడిపితే రైతుకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.